అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, అమరావతిలో రైతులకి అందరం కూడా సంఘీభావం తెలియచేయాలని అందరూ అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుగానే ఎవరిని వెళ్లకుండా హౌస్ అరెస్టులు చేసి మాకెవరికి కూడా అమరావతి రైతులకి సంఘీభావం తెలియజేయనివ్వకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అన్నదాతకి సంకెళ్ళు వేయడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా అన్నదాతకు సంకెళ్ళు వేయలేదు. అట్లాంటిది అన్నదాతకు సంకెళ్ళు వేసి వాళ్ళని జైలుకి తీసుకెళ్లడం అంటే ఇంత దారుణమైనటువంటి చర్యలు ప్రభుత్వం ఎందుకు చేస్తుందో అని ప్రజలందరూ చాలా భయపడుతూ అన్నదాతలకి ఇంకెక్కువ మంది బాస్టర్గా నిలుస్తున్నారు. ఇది తట్టుకోలేక మేమంతా అన్నదాతలకి అండగా వెళ్తామని రాత్రి 11 గంటల నుంచి అవసరం చేశారు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఎవరైనా అన్నదాతకి అండగా లేకుండా చేయాలని అనుకుంటే అది ఎప్పటికీ జరగని పని. అందులో అమరావతి రైతులు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళ మీద రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ఒక సింపతి ఉంది. మన కోసమే కదా వాళ్ళు భూములు దారపోశారు, మన కోసమే కదా ఈరోజు వాళ్ళు 320 రోజుల నుంచి బయట అర్ధాకులతో ధర్నాలు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన చర్య. వాళ్ళ కన్నీళ్ళను మనం తుడవాలి అని అందరూ కూడా వాళ్ళ బాస్టర్గా నిలుస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద వాళ్ళకి అండగా నిలబడతారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వాళ్ళకి అండగా నిలబడింది. కారణం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు అంత భూమి ఇచ్చారు. అట్లాంటప్పుడు మీరేం చేయాలి? వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారచ్చు, కానీ పాలసీలు ఎప్పుడూ మారకూడదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 30,000 ఎకరాలు ఉంటే కానీ రాజధాని నిర్మించడానికి వీల్లేదు, అలా ఉంటే నిర్మించండి అని ఆ రోజు సమ్మతి తెలియజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు మీరు మడం తిప్పి మాట తప్పారు? మడం తిప్పమంటారు, మాట తప్పమంటారు, మరి ఈరోజు చేసింది ఏంటి అంటే మీ ప్రతాపం అంతా అమాయకమైనటువంటి రైతుల మీద, అమాయకమైనటువంటి ప్రజల మీద చూపిస్తారా? ఇలాంటిది చాలా దారుణమైన చర్య. ఈరోజు మీరు మమ్మల్ని అడ్డుకోవచ్చు, కానీ మేము ఎప్పటికీ కూడా అమరావతి రైతులకు బాస్టర్గా నిలబడతాం. రైతులు ఎక్కడైనా కానీ కష్టాల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెన్నంటే ఉంటుందని మరొక్కసారి నేను స్పష్టం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.